సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎగ్జామ్ రాశారండి, ఎలా అనిపించింది? పేపర్ పేపర్ ఎలా అనిపించింది వద్దు, కానీ మీరు ఆన్సర్స్ రాయడం ఎలా అనిపించింది అది చెప్పండి ఫస్ట్. పేపర్దే ఉందిలేండి, అటు ఇటుగా ఎవరైనా ఒకటే క్వశ్చన్స్ ఇస్తారు. సో ఆన్సర్స్ యూ మస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్. మేము చాలా చదివాము కానీ 200 పదాల్లో పట్టించడానికి చాలా ఇబ్బందిగా ఉంది అనేది కామన్ పాయింట్ అయితే కనుక ఈ సెషన్కి కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. లేదు మేము బాగా రాసాం అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూ. డు యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దాట్? ఓకే, ఐ డోంట్ మైండ్ ఇన్ స్పీకింగ్ ఎనీ ఆఫ్ ద లాంగ్వేజెస్, బట్ ద ఇష్యూ ఈస్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బైలింగ్వల్. ఎనీవే, ఐ ట్రాన్స్లేట్ ఇన్ బోత్, డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సి థింగ్ ఈస్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్, సారీ టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్, వీ హ్యావ్ టోటల్ 6 పేపర్స్ అండ్ ఇంక్లూడింగ్ దాట్ క్వాలిఫయింగ్ పేపర్ వీ హ్యావ్ 7 పేపర్స్ అండ్ ఐ డోంట్ మైండ్ ఇన్ డిలీటింగ్ ఇట్ బికాస్ ఐ ఫీల్ అండ్ ఫర్మ్లీ బిలీవ్ దాట్ యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు యునో క్రాస్ దాట్ మ్యాజిక్ మార్క్ ఫర్ క్వాలిఫయింగ్ పేపర్. వన్ థర్డే కదా ఇంగ్లీష్, 1/3 వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. సో వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ 6 మెయిన్స్ పేపర్స్. సో దీనికి సంబంధించి రిగార్డింగ్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ బ్రాట్ సమ్ 3 ఇంపార్టెంట్ స్లైడ్స్. సో ఐ విల్ బి ఏబుల్ టు కవర్ ఈ ఆన్సర్ రైటింగ్ కోసం ఈ 3 ఇంపార్టెంట్ స్లైడ్స్ గురించి నేను చెప్పాలన్నదే ఈ క్లాస్ తాలూకా మెయిన్ థింగ్. ఒకటి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్ దిస్ టీఎస్పిఎస్సి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ డీకోడింగ్ ద సిలబస్. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద సిలబస్? పెర్హాప్స్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఈజ్ అవేర్ ఆఫ్ ద సిలబస్ కదా. 6 పేపర్లలో జిఎస్ పేపర్ 1 అంటే ఎస్ఏ పేపర్ పక్క పెడితే 5 పేపర్లు ఉన్నాయి. ఈచ్ పేపర్కి వీ హ్యావ్ 3 కాంపోనెంట్స్, ఈచ్ కాంపోనెంట్ వీ హ్యావ్ 5 యూనిట్స్. సో ఇన్ టోటల్ ఒక పేపర్కి, ఎవ్రీ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 15 చాప్టర్స్ ఆర్ యూనిట్స్, విచ్ మీన్స్ 5 పేపర్స్ ఇంటూ 15, దట్ ఈస్ 75 యూనిట్స్ వీ హ్యావ్. సో ఇఫ్ యూ సెగ్రిగేట్ ది 75 యూనిట్స్ ఇంటూ సిలబస్, వీ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 10 సబ్జెక్ట్స్. అటు ఇటుగా 10 సబ్జెక్ట్స్ వస్తాయి. ఒకసారి రాద్దాం బోర్డు మీద, ఏమైనా మర్చిపోతే గుర్తుచేయండి. మనకు బాగా నచ్చిన సబ్జెక్ట్తో మొదలు పెడదాం, పాలిటీ, రైట్? నేను ఎన్ని మార్క్స్ రాయట్లేదు బికాజ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. పాలిటీ 50 మార్క్స్ కొన్ని. సో పాలిటీ, హిస్టరీ, మళ్ళీ హిస్టరీతో పాటుగా వీ హ్యావ్ అడిషనల్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ వీ హ్యావ్ జోగ్రఫీ అండ్ వీ హ్యావ్ తెలంగాణ జోగ్రఫీ, రైట్? అండ్ వీ హ్యావ్ ఎకనామీ, దట్ ఈస్ ఇండియన్ ఎకనామీ అండ్ వీ హ్యావ్ తెలంగాణ ఎకనామీ. వీ హ్యావ్ థర్డ్ పార్ట్ ఆల్సో, దట్ ఈస్ ఎన్వైరమెంటల్ ఎకనామీ కదా. చాలామంది థర్డ్ పార్ట్ని ఏంటో అని అనుకుంటున్నారు, ఏంటో కాదు అది, ఇట్ ఈస్ ఎన్వైరమెంటల్ ఎకనామీ. ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ నైదర్ ప్యూర్లీ ఎన్వైరన్మెంట్ నార్ ప్యూర్లీ ఎకనామీ, ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ బోత్, రెండు కలిపి ఉన్నాయి అందులో. అంటే పర్యావరణ ఆర్థిక శాస్త్రం అనమాట అది ఒక రకంగా. సో కాబట్టి ఎన్వైరమెంటల్ ఎకనామీ అది కూడా ఇందులోనే వేసేయాలండి, ఎందుకు మళ్ళీ సెపరేట్ సబ్జెక్ట్ అది. సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మేజర్ పార్టు అండ్ ఇట్ ఈస్ ఆల్సో డివైడెడ్ ఇన్ టూ పార్ట్స్, వన్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ వన్ ఈజ్ జనరల్ సైన్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్. ఇంకొకటి ఉంది మన తలప్రాణానికి, డేటా ఇంటర్ప్రిటేషన్, రైట్? డిఐ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ ఇట్ అండ్ నెవర్ ఇగ్నోర్ దట్ పార్ట్. సో ఇట్ ఈస్ ద కటప్ప ఇన్ బాహుబలి, ఎరగదీసేస్తా పేపర్. ఒకప్పుడు ఏపీపీఎస్సీలో ఎక్కువ స్కోరింగ్, ఇప్పుడు తీసేసారు ఏపీపీఎస్సీలో, బట్ టీజీపీఎస్సీ స్టిల్ యూనో విత్ దిస్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీ హ్యావ్ తెలంగాణ మూమెంట్. ఓకే, ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఇంకేమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? అంతే కదా. సో లెక్క పెట్టుకోండి, 3, 5, 8, 10 సొసైటీ గవర్నెన్స్ ఒకటి ఉందండి. గవర్నెన్స్ విడిగా వేయట్లేదు, గవర్నెన్స్ పాలిటీ రెండు ఒకటే, సొసైటీ కూడా పాలిటీయే. లాస్ట్ టైం ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మోస్ట్ ఆఫ్ ద సొసైటీ క్వశ్చన్స్ దే ఆర్ ఫ్రమ్ పాలిటీ ఓన్లీ. సో సొసైటీ, సో అప్రాక్సిమేట్గా వీ హ్యావ్ 10 to 11 సబ్జెక్ట్స్ ఆర్ పార్ట్స్ యూ కెన్ సే. అండ్ ఎస్ఏలో మనకి చూస్తే కనుక వీ హ్యావ్ 6 కాంపోనెంట్స్ ఆఫ్ సిలబస్, అంటే
త్రీ ఎస్సేస్ యూ నీడ్ టు రైట్. అందులో రెండు రెండు సిలబస్లు ఇచ్చాడు. అందులో పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, రిలేటెడ్ టు ఎకనామీ ఉంది. ఇన్ వన్ వే ఆర్ అదర్ వీ హ్యావ్ సిక్స్ పార్ట్స్ ఆఫ్ సిలబస్ ఇన్ ఎస్సే. సో ఎస్సేతో కలుపుకుంటే వీ హ్యావ్ అప్రాక్సిమేట్లీ, నాట్ అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్లీ 12 సబ్జెక్ట్స్. యూ టెల్ మీ హౌ యూ ఆర్ గోయింగ్ టు కవర్ దెమ్ ఇన్ నెక్స్ట్ 3 మంత్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ కవరింగ్ దెమ్, ఇట్ ఈస్ అబౌట్ కంప్లీటింగ్ దెమ్ సో దట్ యూ కెన్ రైట్ 200 వర్డ్స్ ఆఫ్ క్వాలిటీ ఆన్సర్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. అంతే కదా, 200 పదాల నాణ్యతతో కూడిన సమాధానం రాయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఇది నా క్వశ్చన్. ఏంటి సార్ సాగు కొడుతున్నారని అనుకోవద్దు, నేను వెల్ ప్రిపేర్డ్గా వచ్చాను. ఓకే చెప్పండి, ఏం చేద్దాం ఇక్కడ రాద్దామా? సో టు మేక్ ఇట్ మోర్ క్లియర్, సో వీ ఆర్ వెరీ మచ్ క్లియర్ విత్ దిస్. వీ హ్యావ్ 12 సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ ఎస్ఏ చూసుకుంటే వీ హ్యావ్ 12 సబ్జెక్ట్స్ రైట్. అండ్ వీ హ్యావ్ హౌ మెనీ పేపర్స్? 6 పేపర్స్. అంటే 3 ఎస్సేస్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ యువర్ మెయిన్స్, 3 ఎస్సేలు రాస్తారు. రెండోది 75 క్వశ్చన్లు రాస్తారు. అంటే 15 × 5 పేపర్లు, 75 క్వశ్చన్స్. యూ టెల్ మీ హౌ యు ఆర్ గోయింగ్ టు క్రాక్ దిస్? మొత్తం చదివేసి అక్కడికి వెళ్ళి రాసేద్దామా? కుదురుతుందా? ఇఫ్ దట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ, యు ఆర్ 100% రాంగ్. ఎలా తెలుసు మీరు అనక్కండి, చాలా మెయిన్స్ రాశాం అవుట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ రైట్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు కవర్ ద ఎంటైర్ సిలబస్ విత్ ఇన్ ద గివెన్ స్టిప్యులేటెడ్ టైమ్ ఆఫ్ 3 మంత్స్. అండ్ ఇఫ్ యూ థింక్ అండ్ బిలీవ్ దట్ రానున్న 3 నెలల్లో పూర్తిగా మేము చదివేసి మా క్రియేటివిటీని వాడేసి 200 పదాల్లో క్వాలిటీ ఆన్సర్ రాస్తామని అనుకుంటే, by using our creativity, by using my mind, in the next coming 3 months I'll cover the entire syllabus and I'll throw away whatever in my mind like an Einstein in the answer sheet for the 6 days consecutively in the TSPSC group 1 examination, it is a wrong strategy, it is not going to happen. Mee cheppandi, meer ee strategy ani anukuntunnaru, ee strategy aithe manchidani anukuntunnaru meer? You have to give the answer. See, you are not in prelim stage, you are in main stage. Each one of minute is important. So I don't want to waste my time. That's why I'm using my words very cautiously. Okka padam kuda tappu maatladukogoddanu anukuntunnan nenu. Anduke twaraga cheppandi, mee valuable time idi. Next 3 months cheppandi em cheddam, how you are going to do this? 3 essays, 75 questions, 563 posts, okka notification 10 ellalo, cinema la undi రైట్, సరిపోతాను న్యూస్ ఛానల్కి నేను. సో 563 పోస్టులు, 1:50, 180,000 పేపర్లు, అందులో మీ పేపరు యునీక్గా ఉండాలి. ఏం చేద్దాం చెప్పండి? యు మస్ట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో దీని గురించే ఈ సెషన్, అర్థమైందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఇఫ్ యూ ట్రై టు కవర్ ద ఎంటైర్ సిలబస్ అవుట్ ఆఫ్ యువర్ 2 years or 3 years of your competitive examinations journey, if you want to write the entire examination with your preconceived knowledge, adi jaragadu. Preconceived knowledge ante na uddeshamlo oka 2 ellu 3 ellu nunchi meer prepare avutu undochu, UPSC kani group 1 group 2 examinations kani, kevalam group 1 ke kani prepare avutu undochu. So mee age ni batti, so డెఫినెట్గా మీరు కొంత పార్ట్ చదువు ఉంటారు, కొంత కాదు చాలా పార్ట్ చదువు ఉంటారు, అందుకే మీకు ప్రిలిమ్స్ అయింది. సో ఈ కంటెంట్ని ఇంకా బాగా ఎన్రిచ్ చేసుకొని, సార్ ఐ విల్ ఎన్రిచ్ మై కంటెంట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ స్టడీడ్ ఫర్ ద పాస్ట్ 2 ఇయర్స్ అండ్ దెన్ ఐ విల్ యూటిలైజ్ దిస్ కంటెంట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఐ విల్ ట్రై టు రైట్ ద ఆన్సర్స్, ఇలా మీరు అనుకుంటే మాత్రం సిలబస్ కంప్లీట్ అవడానికి సమయం ఉందా అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే యూ మే బీ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ పాలిటీ, but here the important constraint and important requirement is this much information of polity you must summarize in 200 words. Enduku? Simple logic. In examination we have 180 minutes per paper, which is equal to 3 hours. Put the essay aside, kaase essay pakka pedadam. We have 15 questions kada, 15 questions for each examination, each paper. అంటే ఒక క్వశ్చన్కి హౌ మచ్ విల్ గెట్? 12 మినిట్స్. ఐ బిలీవ్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ 1 మినిట్. ఇట్ విల్ టేక్ 1 మినిట్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ అట్లీస్ట్ కదా, బికాస్ క్వశ్చన్స్ ఇట్ విల్ నాట్ బి ఈజీ ఎనీవే. మనం కొంచెం
బ్రెయిన్ స్ట్రామ్ చేయాల్సి వస్తుంది. సో మైనస్ వన్ మినిట్ ఇఫ్ యూ రిమూవ్ దెన్ వీ హ్యావ్ 11 మినిట్స్. ఓకే, హ్యూమన్లీ అకార్డింగ్ టు సైంటిఫిక్ సర్వే ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎనీ యావరేజ్ హ్యూమన్ బీయింగ్, ఒక సగటు మనిషి నిమిషానికి 20 పదాలకు మించి రాయలేడు. సగటు అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ మినిట్ యూ కెన్ రైట్ 50 వర్డ్స్ బట్ లాస్ట్ మినిట్ యూ విల్ కమ్ డౌన్ టు 10 వర్డ్స్ ఓన్లీ. సో యావరేజ్, ఆన్ ఎన్ యావరేజ్ ఇట్ విల్ బీ డెఫినెట్లీ 20 వర్డ్స్. ఇది డెఫినెట్గా అందరికీ సమానమే, అంటే ఇంతకన్నా ఎక్కువ ఎవరు వెళ్ళలేదు. దిస్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్. ఈవెన్ ఇఫ్ యువర్ రైటింగ్ ఈజ్ వెరీ స్లో యూ విల్ కమ్ డౌన్ టు 15 ఆల్సో, రైట్? అందుకే రైటింగ్ ప్రాక్టీస్. కాబట్టి 11 మినిట్స్ ఇంటూ 20 వర్డ్స్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్. పీపుల్ ఆర్ వెరీ మచ్ కన్ఫ్యూజింగ్ విత్ వర్డ్స్, వర్డ్ ఇన్ ద సెన్స్ ఐ మై నేమ్ ఈజ్ భరత్ కుమార్, మై నేమ్ ఈజ్ భరత్ కుమార్, 5 వర్డ్స్, దట్ ఈస్ కాల్డ్ వర్డ్స్. అండ్ ఇఫ్ యూ కౌంట్ ఇట్ ఈవెన్ ప్రిసైజ్లీ వీ హ్యావ్ టు డిలీట్ ద ఫంక్షనల్ ఇంగ్లీష్, లైక్ ప్రపోజిషన్స్ ఇవన్నీ తీసేయాలి. అంత ఓపికలు ఎవరికి లేవు కానీ. సో కాబట్టి జనరల్గా 200 వర్డ్స్ ఇస్ ద లిమిట్. సో మామూలుగా తీసుకుంటే 11 ఇంటూ 20, అంటే ఈచ్ క్వశ్చన్ హౌ మచ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మ్యాక్సిమమ్ 220 వర్డ్స్ పర్ పేపర్. యు ఆర్ గోయింగ్ టు రైట్ 3300 వర్డ్స్. ఈ చెయ్యి ఉంది కదా, దీనికి ఇక్కడ ఒక బోన్ ఉంటుంది. దిస్ బోన్ విల్ పెయిన్ అలాట్ బికాస్ కన్సిక్యూటివ్లీ ఇఫ్ యూ రైట్ ఫర్ 5 డేస్ ఆబ్వియస్లీ ద స్పీడ్ విల్ కమ్ డౌన్. ఫస్ట్ డే ఎగ్జామ్ అసలు నేను సరక్ సరక్ అసలు 15 క్వశ్చన్లకి 15 రాసే వదలు పడేశాం. చివరికి వచ్చేటప్పటికి లాస్ట్ ఎగ్జామ్కి 2 క్వశ్చన్లు మిగిలిపోయినాయి. అప్పుడు ఎప్పుడో 2012లో రాసినటువంటి మెయిన్స్ టైంలో. సో కాబట్టి 220 వర్డ్స్ ఈజ్ ద మ్యాక్సిమమ్ లిమిట్ యూ కెన్ రీచ్. సో ద ఇంపార్టెంట్ ఛాలెంజ్ బిఫోర్ యూ ఈజ్ రైటింగ్ 220 వర్డ్స్ ఇన్ 11 మినిట్స్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్. బట్ దట్ 220 వర్డ్స్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ క్వాలిటీ ఆన్సర్. సో మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ మెంట్ బై ఏ క్వాలిటీ ఆన్సర్. ఇక్కడ నుంచి మొదలవుతుంది టాపిక్, చెప్పండి క్వాలిటీ ఆన్సర్ అంటే ఏంటి. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ కాదు కన్వెన్షన్స్ ఉంటాయి. సో ఈ క్వాలిటీ ఆన్సర్ రాయడానికే బేసికల్గా మీరు ప్రిపరేషన్ అనేటటువంటిది చేయాల్సి ఉంటుంది. ఇదైతే క్లారిటీ వచ్చిందండి అందరికీ. సో మనం ఎన్ని పదాలు రాయాలి పేపర్కి, మ్యాక్సిమం 3300 పదాలు పర్ పేపర్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ఏ ఆల్సో యూ డివైడెడ్ ఇన్ టు 3 పార్ట్స్, 1 ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 1100 వర్డ్స్ లేదా 1000 వర్డ్స్. ఈవెన్ ఇఫ్ యూ కమ్ డౌన్ టు 90 ఇట్ ఈస్ ఫైన్. నేను ఐఎమ్ టెల్లింగ్ యూ ద మ్యాక్సిమమ్ లిమిట్, అంటే గరిష్ట పరిమితి గురించి చెప్తున్నాను. 3300 పదాలు గరిష్ట పరిమితి, కనిష్టం 300 పదాలైనా అవ్వచ్చు కానీ దానికి మార్క్స్ రావు. డెఫినెట్గా ఇన్ని పదాలు రాయాలిగా, చాలామంది 150 వర్డ్స్ రాసి ముగిస్తున్నారు ఆన్సర్ షీటు. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఎందుకు అంటే టీఎస్పిఎస్సి ఎగ్జామినేషన్కి కరెక్షన్స్లో ఈజ్ ఇట్ రియల్లీ టీజీపీఎస్సి ఫాలోస్ పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ వెన్ కమ్స్ టు కరెక్షన్? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే యూపీఎస్సీ అనుకోండి, యూపీఎస్సీ హ్యాస్ కన్సిస్టెన్సీ. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ కరెక్ట్గా రిజల్ట్ ఇస్తాడు, ఎవ్రీ ఇయర్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ఇంటర్వ్యూస్ జరిగిన వెంటనే మళ్ళీ నోటిఫికేషన్కి రెడీ అయిపోతారు. అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. బట్ వెరాజ్ వెన్ కమ్స్ టు దీస్ గ్రూప్ ఎగ్జామినేషన్స్, ఎస్పెషల్లీ ది గ్రూప్ 1 సర్వీసెస్ ఆర్ గ్రూప్ 2 సర్వీసెస్, దెర్ ఆర్ నో రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్టేట్స్. మీరు మన తెలంగాణలో తీసుకుంటే ఇన్ 2014 తెలంగాణ వాజ్ క్రియేటెడ్ యాజ్ ఎ స్టేట్ అండ్ తెలంగాణ వాజ్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ 3 ఇంపార్టెంట్ స్లోగన్స్, నీరు, నిధులు, నియామకాలు, అంతే కదా, వాటర్, మనీ, జాబ్స్. నియామకాలు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి? ఒకటే. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ అంత స్టాండర్డ్గా కరెక్ట్ చేసేస్తారు అని అనుకుంటే అదేం లేదు, ఉన్న పేపర్లలో బెటర్ పేపర్కి వస్తుంది. సో దీనికి మనం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. వీ హ్యావ్ టు ఫాలో సర్టైన్ రూల్స్ టు మేక్ యువర్ పేపర్ యూనిక్. ఎందుకంటే ద పేపర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ కరెక్టెడ్ బై డిగ్రీ లెక్చరర్సే కదా, డిగ్రీ ప్రొఫెసర్సే కరెక్ట్ చేస్తారు. సో వాళ్ళకి మీరు రాసేవన్నీ తెలుస్తాయా అంటే డౌటే, కానీ మీ పేపర్ చూడగానే వాళ్ళకి అబ్బా బాగుంది అని అనిపిస్తే మార్క్స్ వేస్తారు. సో ఇది ఎలా,